ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహన సేవలో గోవిందరాజస్వామి వారి వైభవం, తిరుపతిలో ఆహ్లాదకరంగా స్వామివారి వసంతోత్సవం. రేపటి నుంచి శ్రీ పద్మావతిదేవి వసంతోత్సవాలు, తిరుచాందూరులో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమల తిరుపతిలో శాస్త్రోక్తంగా కారేరి శ్రీ యాగం, కుమారధార పసుపు ధారల వద్ద ప్రత్యేక పూజలు. భక్తులకు మరింత వేగంగా సమగ్రంగా టీటీడీ సమాచారం, తిరుపతిలో అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో వేడుకగా సాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం మధ్యాహ్నం వసంతోత్సవ వేడుక, రాత్రి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా స్వామివారి ఉత్సవాల్లో పాలు పంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గజవాహన సేవలో గోవిందరాజస్వామివారు రాజ టీవీతో మెరిసిపోయారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు రాజాదిరాజుగా ధగధగాయమానంగా ప్రకాశిస్తూ గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. జీఎంగార్ల ప్రబంధ పఠనం, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి వాహన సేవలు భక్తులు విశేషంగా పాల్గొని కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అంతకుముందు వసంతోత్సవపు సుగంధ జల్లులతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం భక్తి పరిమళాల్ని వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆరో రోజైన గురువారం మధ్యాహ్నం స్వామివారికి వసంతోత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ అర్చకులు భక్తులపై వసంతాలను సంప్రోక్షణ చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. తిరుచాందూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి వసంతోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారి ఉత్సవం మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగింది. విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధులు ఊరేగుతూ వసంతోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అర్చక స్వాములు పుట్టమట్టిని ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి పాంచరాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. వసంతోత్సవాలు ఈరోజు అంకురార్పణ జరిగింది. అంకురార్పణతో ప్రారంభమైన వసంతోత్సవాలు మే నెల 17, 18, 19 మూడు రోజుల పాటు పద్మావతి దేవి వారి అమ్మవారి యొక్క ఫ్రైడే గార్డెన్స్లో పద్మావతి ఉద్యానవనంలో జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అభిషేకం తదుపరి అలంకరణ, తదుపరి కచేరీ ఇవన్నీ జరుగుతుంది. తరువాత తిరుచి ఉత్సవాలు కూడా జరుగుతాయి. 18వ తారీఖు ఉదయం 7:10 స్వర్ణరథం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వసంతోత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. లోక కళ్యాణార్థం వరుణదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యరిష్టి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. అటు తిరుమలలోని పలు ప్రాంతాలతో పాటు ఇటు తిరుపతి కపిలతీర్థంలో కూడా పలు రకాల క్రతువులతో వరుణ జప కార్యక్రమాలను ఋత్వికులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. తిరుమలలోని పార్వేట మండపంలో కార్యరిష్టి యాగం వేదోక్తంగా కొనసాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని, సప్తగిరుల్లోని కోట్ల తీర్థాలు నీటితో పుష్కలంగా నిండాలనే సంకల్పంతో తిరుమల క్షేత్రంలో
కార్యదిష్టి యాగాన్ని నిర్వహిస్తున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా 3వ రోజైన గురువారం తిరుమలలోని పార్వేట మండపంలోని యాగశాలలో ఋత్విక్కులు కలశ ప్రతిష్ట, కలశారాధన, గణపతి పూజ, గణపతి హోమాలను నిర్వహించారు. అనంతరం ఎద్దుల బండి, నల్ల మేక, నల్ల గుర్రాలను యాగశాల ప్రాంగణంలోకి తీసుకువచ్చి కార్యదిష్టి యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే తిరుమలలోని శ్రీ భూవరాహస్వామి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణం, ఆస్థాన మండపంలో శ్రీ మహాభారతంలోని విరాట్ పర్వ పారాయణం, నాద నీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగాలాపన తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద పుష్పాలు, ఫలాలతో గంగాదేవిని అర్చించి సమృద్ధిగా నీరు ఉండాలని కాంక్షిస్తూ మహామంగళ హారతి సమర్పించారు. ఇక ఇటు ప్రకృతిమాత ఆవాహనతో వరుణదేవుడి కృపాకటాక్షాలు దేశంలో సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో టీటీడీ తిరుపతి కపిలతీర్థంలో గురువారం ప్రజన్య శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కలశపూజ, పుణ్యాహవాచనం, గణపతి ఆరాధన తదితర క్రతువులతో హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయంలోని పుష్కరిణిలో ఋత్విక్కులు వరుణ జపాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ తరహాలో వేగంగా, సమగ్రంగా భక్తులకు సమాచారం అందించేలా టీటీడీ కాల్ సెంటర్లను తీర్చిదిద్దాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని, భక్తులు అడిగినప్పుడు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే టీటీడీకి అనుబంధంగా ఉన్న 2 ఆలయాల ఉత్సవాల కరపత్రికలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం గురువారం సాయంత్రం తిరుచానూరులో ఆవిష్కరించారు. ఇందులో నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 23-24వ తేదీలలో జరిగే పుష్పయాగ మహోత్సవం, కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికలను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రక్కన ఉన్న ఆస్థాన మండపం సెల్లార్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన కంపార్ట్మెంట్ను గురువారం సాయంత్రం టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. సిరుల తల్లి దర్శనార్థం తరలివచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో వారి సౌకర్యార్థం నిర్మించిన కంపార్ట్మెంట్ను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయం అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హరిదేవేరి అమృత ఉత్సవాలకు శుక్రవారపు తోటను చూడచక్కగా అలంకరించారు. ప్రధానంగా వసంతోత్సవాలు నిర్వహించే వేదికను వర్ణశోభితంగా తీర్చిదిద్దిన వైనం భక్తులను రసోల్లాసంలో తేలియాడేలా చేస్తోంది. ఈ నెల 17 నుంచి 19 వరకు అంగరంగ వైభవంగా సాగే అలమేలు మంగమ్మ వసంతోత్సవాలకు టీటీడీ చేపట్టిన విస్తృత ఏర్పాట్ల వివరాలు మీకోసం. సిరుడ తల్లి నెలవైన తిరుచానూరు క్షేత్రం వార్షిక వసంతోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబయింది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వసంతోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. వసంతోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం నుంచి శుక్రవారపు తోట వరకు కూల్ పెయింట్ను వేశారు. శుక్రవారపు తోట ప్రవేశ ద్వారం వద్ద వసంతోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. హరి అంతరంగకు నిర్వహించే వసంతోత్సవ వేడుకలకు శుక్రవారపు తోటను ఆహ్లాదకరంగా ముస్తాబు చేశారు. నీటి మడుగుల్లో హాయిగా జలకాలాడే హంసలు, కుహు కుహు రాగాలు తీసే కోయిలమ్మలు, ప్రకృతి పచ్చదనాన్ని తమలో నింపుకున్న రామ చిలుకలు, వయ్యారాలో పోతూ మయూరాలు, బుడిబుడి అడుగులు వేసే ఆవుదూడలు, వాటి మురిపాలను ఆస్వాదించే గోమాతలు, ఇలా ఎన్నెన్నో ఇంకెన్నో రకాల సకల జీవరాశుల సహజ ప్రతిమలు శుక్రవారపు తోటలో కనువిందు చేస్తున్నాయి. ఇక వసంతోత్సవాల్లో భాగంగా
అమ్మ అలిమేలు మంగకు జరిగే స్నపన తిరుమంజన ప్రధాన వేదిక సోయగం వర్ణింప శక్యం కాదు. చల్లదనాన్ని నింపే వట్టివేళ్లతో నాలుగు స్తంభాలను అలంకరించారు. వేదికపై అమ్మవారు కొలువుదీరే సుందర ధామాన్ని పురువిప్పి నాట్యమాడే నెమలితో అలంకరించిన తీరు అద్భుతం. ఆకట్టుకునే కళారీతులతో శుక్రవారపు తోట భక్తులను ఎటు చూసినా సమూహితుల్ని చేసేలా తీర్చిదిద్దారు. వసంతోత్సవాల్లో ప్రధాన వేదిక అలంకరణకు అయ్యే వ్యయాన్ని భారత బయోటెక్ సంస్థ విరాళంగా అందజేసింది. వసంతోత్సవాల్లో భాగంగా 16వ తేదీ అంకురార్పణ, 17వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.5 గంటల నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అలాగే రాత్రి 7.5 గంటలకు అమ్మవారి తిరువీధి ఉత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఇక 18వ తేదీ ఉదయం అమ్మవారు స్వర్ణరథంపై మారవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వసంతోత్సవం సందర్భంగా తిరుచానూరులో 3 రోజుల పాటు ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలతో పాటు 17న లక్ష్మీ పూజ, 18న సామవేద పుష్పాంజలి సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో గృహస్థులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి ఒకరోజు వసంతోత్సవంలో పాల్గొనే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. చిత్తూరు జిల్లాలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న చిత్తూరు జిల్లాలోని నారాయణవనం క్షేత్రం పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టానికి వేదికగా నిలిచిన పుణ్యప్రదేశం. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఈ మేరకు గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే విశ్వక్సేనుల వారిని, చక్రతాళ్వారును వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయంలోని ధ్వజస్తంభానికి పూజలు చేసి గరుడాళ్వార్కు పాలు గంధంతో అభిషేకం నిర్వహించాక కటక లగ్నంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో వేడుకగా జరగనున్న స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు సర్వాభరణ భూషితంగా తెప్పలపై కొలువుతీరి భక్తుల హారతులు అందుకున్నారు. ఆహ్లాదకర సాయంత్ర వేళ పుష్కరిణి జలాల్లో వేద నాద గాన సమ్మిళితంగా దేవదేవుడి తెప్పోత్సవం రమణీయంగా సాగింది. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోమేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సకలాభరణ భూషితంగా సర్వభూపాల వాహనంపై కొలువుతీరి మాడవీధిలో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో కీలపట్ల కోనేటిరాయుడికి ఊంజల సేవ విశేషంగా జరిగింది. ఊయలపై ఉభయ దేవేరుల సమేతంగా వేంచేసిన స్వామివారికి అర్చకులు వేదనాద గాన సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. కీలపట్ల గ్రామంలో శ్రీ కోనేటిరాయ స్వామివారు జగన్మోహిని దివ్యాలంకరణలో పల్లకిపై వేంచేసి ఊరేగారు. భక్తులు భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలతో ఉత్సాహంగా స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు వార్షిక ఉత్సవాలతో శోభిల్లుతున్నాయి. అశోక్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయం స్వామివారి కళ్యాణంతో మెరిసింది. అలాగే ఆనందబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనోత్సవం జరిగింది. ఇక సైనిక్పురి శృంగేరి మఠం విజయ గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. హైదరాబాద్ అశోక్ నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సత్యనారాయణ కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. కళ్యాణ వేదికపై శ్రీ అనంతలక్ష్మి రమా సహిత సత్యనారాయణ స్వామివారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సత్యదేవుని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఆనంద్బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చందనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని చందన శోభితంగా ముత్యాల హారాలు, మల్లెమాలలతో
దివ్యంగా కొలువుదీర్చి మంగళ నీరాజన సమర్పించారు. హైదరాబాద్ సైనిక్పూర్లోని శృంగేరి శంకరమఠం శ్రీ విజయ గణపతి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంటపారాధన, గణపతి పూజ, కలశ పూజ పూర్తి చేసి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర, పార్వతీ పరమేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఆదిశంకరాచార్య, గణపతి తదితర సర్వదేవతా ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాగ్లింగంపల్లి శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మల్లె, గులాబీ, చామంతి తదితర పుష్పమాలలు, తులసి దళాలతో బృందావనాన్ని, శ్రీ గురు రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారు వీణాపాణి అలంకణలో హంసవాహనంపై వేంచేసి భక్తులను కరుణించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో జ్ఞాన ప్రదాతగా అనుగ్రహించిన శ్రీ వరదరాజ స్వామివారిని దర్శించుకున్న భక్తులు నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ధ్వజపటాన్ని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నవకలశ ఆరాధన తదితర క్రతువులు నిర్వహించి గరుడాళ్వాలకు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచారణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. చిత్తూరు నగరంలో గంగమ్మల నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బజారు వీధి, నడివీధి గంగమ్మతో పాటు ఇటు సంతపేట, గిరింపేట గంగమ్మలు కూడా నిమజ్జనానికి తరలి వెళ్లడంతో చిత్తూరు నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. డప్పు వాయిద్యాలు, కళా ప్రదర్శనలతో అమ్మవారు నిమజ్జన ఊరేగింపు ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఇక చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, కలశస్థాపన, కలశారాధన పూర్తి చేసి పవిత్ర కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి సైవాగమోక్తంగా నిర్వహించారు. ఇటు చిత్తూరు జిల్లా ముద్దురామాపురంలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణోత్సవాలకు గడప గడపకు ఆహ్వానం పలుకుతూ టీటీడీ ప్రచార రథయాత్ర గ్రామ వీధుల్లో కోలాహలంగా సాగింది. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ ఆవరణలో తెప్పోత్సవ వేడుకను భక్తరస భరితంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై అమ్మవారిని నవావర్ణ శోభితురాలుగా అలంకరించి వేంచేపు చేసి తెప్పోత్సవం జరిపారు. భక్తులు ఆహ్లాదకరంగా సాగిన వాసవిదేవి తెప్పోత్సవాన్ని వీక్షించి తన్మయత్వంలో ఓలలాడారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నృసింహ స్వామివారు బ్రహ్మోత్సవాల కాంతులతో భక్తి కోటిని దివ్యంగా కటాక్షిస్తున్నారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా శేషవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా శేషవాహనంపై వేంచేసి ఆలయ మాడవీధిలో మనోహరంగా విహరించారు. విద్యుత్ దీపాలు, భక్త బృందాల కళా ప్రదర్శనల నడుమ ఆద్యంతం పెనుశీల నృసింహుడి శేషవాహన సేవ శోభాయమానంగా సాగింది. ఇక గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో గంగ జాతర కోలాహలంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, విచిత్ర వేషాలతో సందడి చేస్తూ అమ్మవారి జాతరలో పాలు పంచుకున్నారు. ఇక అమ్మవారు దగద్ధగాయమానంగా మెరిసిపోతూ గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తులపై వరాల జల్లులు కురిపించారు.
తూర్పు గోదావరి జిల్లా తుని ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. చక్కటి వేదికపై ఎంతో చక్కటి అలంకరణలతో ఒదిగిపోయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవ సోయగం భక్తులను మైమరిపించింది. వేడుకగా కొనసాగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీనివాస కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి కళ్యాణాన్ని నిర్వహించి ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తునీలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుణ్ణి సుందరంగా ముస్తాబు చేసి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ సంప్రదాయ అనుసారం కళ్యాణం పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదిశక్తి అంశగా ఆర్యవయస్సుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న అమృతమూర్తి శ్రీ వాసవీదేవి అమ్మవారి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వేడుకగా జరుపుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్లో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవం కోలాహలంగా జరిగింది. విద్యుత్ తోరణాలు పూమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన వాహనంపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఊరేగింపు ఘనంగా సాగింది. భక్తులు ఉత్సాహంగా నగరోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఒంగోలు అమరనాథ వీధిలో శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి ఊరేగింపు భక్తులను పరవశులను చేసింది. అమ్మవారిని పలు రకాల పుష్పాలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి నగర వీధుల్లో ఊరేగించారు. ఇక ప్రకాశం జిల్లా పామూరులోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవాలు కోలాహలంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని బంగారు చీరతో ముస్తాబు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని వాసవీదేవి ఉత్సవమూర్తిని పూల జడతో పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. జగిత్యాలలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి సామూహిక లక్ష్య పుష్పార్చన జరిగింది. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి గులాబీ పూలతో అమ్మవారిని అర్చించారు. అనంతరం పట్టణ వీధుల్లో అమ్మవారి నగర సంకీర్తనాలాపన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీకాకుళం రెల్లవీధిలో కొలువు తీరిన శ్రీ భద్రమహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణం వద్ద విచిత్ర వేషాలు కళా ప్రదర్శనలతో సందడి చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి మృదంగ లయ విన్యాసం వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ సతీష్ కుమార్ బృందం మృదంగంపై పలికించిన రాగాలాపన శ్రీవారి భక్తులను విశేషంగా అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి ఆర్ బుల్లెమ్మ జి లావణ్యుల బృందం గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.